స్వామివారు ఇక్కడ స్వయంగా వెలిసిన దేవుడు ఉద్భవమూర్తి అని చెప్తారు. పూర్వము ఇక్కడ మునీశ్వరు అంతా తపస్సు చేసేవాళ్ళు. వాళ్ళ తపస్సు భంగం అవుతుందనేసి, మనస్సు చంచలం అవుతుందని చెప్పేసి స్వామివారి గురించి ప్రార్థన చేసినారు. తపో రక్షణ కల్పించమని, మనసు చంచలం కాకుండా స్థిమితంగా ఉండాలని చెప్పేసి స్వామివారి గురించి ప్రార్థన చేస్తే, వాళ్ళ ప్రార్థన ఆలకించినటువంటి స్వామివారు ఇక్కడ ఉద్భవమూర్తిగా అనంతుడుగా ఆదిశేషుడుగా స్వామివారు భూగర్భంలోంచి స్వామి ఆవిర్భవించి వాళ్ళకి నిజరూపం చూపించి, చూడండి మీకు స్వామి మూలమూర్తి చూసినట్టయితే అనంతుడుగా స్వామి ఆకారంగా పరిగణించినట్టుగా స్వామి ఆకారం దర్శనమవుతుంది. అట్లా ఉద్భవమూర్తిగా స్వామి ఆకారం దర్శనమిచ్చి, ఈ క్షేత్రంలో నేను గురువై ఉంటాను, మీరు యథేచ్ఛగా తపమాచరించుకోవచ్చు, మీ తపోరక్షణ కూడా నేను కల్పిస్తానని చెప్పేసి వాళ్ళ మనసు చంచలం కాకుండా స్థిమితంగా స్థిరత్వంగా వాళ్ళ స్థిర బుద్ధిగా వాళ్ళకి ఏర్పాటు చేసి స్వామివారి ఇక్కడే ఈ క్షేత్రంలో కొలవై ఉంటానని చెప్పేసి అట్లాగే శిలారూపం దాల్చినాడు. ఆ శిలారూపం దాల్చినందువల్ల ఏకశిలగా ఉద్భవంగా స్వామి వెలిచినటువంటి వర్గమూర్తి కాబట్టి గుండు ఆకారంలో వెలిచినాడు కాబట్టి గుంటి సుబ్బరాయుడు స్వామిని కొలుస్తారు. ఇంకా కింద స్వామివారి కింద నీళ్ళు కూడా తీర్థం కూడా స్వామి అనుగ్రహం చేసినాడు భక్తులకి అందరికీ. నన్ను దర్శించుకునేటువంటి భక్తులు కూడా తీర్థం ఏర్పాటు చేస్తామని చెప్పేసి స్వామి కింద నీళ్ళు కూడా ఉంటాయి. కింద తోక దగ్గర నుంచి మీరు గుర్తుగా స్వామి పడగ తోక వేసుకొని పడగెత్తినట్టుగా ఆకారం ఉంటుంది. అక్కడ 15 మిందల నుంచి ఒక 20 మిందల దాకా నీళ్ళు ఉంటాయి. 10 అడుగులు లోతు ఉంటుంది అది. 15 మిందల నుంచి ఒక 20 మిందల దాకా నీళ్ళు ఎప్పుడు నిరంతరం 365 రోజులు నీళ్ళు తీస్తూనే ఉంటే వస్తూనే ఉంటాయి. ప్రవాహం ఏమంటే నిల్వ ఉంటాయి, మనం తీసే ముందే వస్తూనే ఉంటాయి. అది స్వామికి విశేషం. స్వామికి నిత్యము కైంకర్యం అభిషేకం కానీ, మహానివేదన కానీ, స్వామికి ఆరాధన కానీ ఆ నిమిత్తమే వాడుతూ ఉంటాము. స్వామి కైంకర్యం అయిన తర్వాత అనిలే భక్తులకు తీర్థం కూడా అనిలే ఏర్పాటు చేస్తారు. ఆ విధంగా విశేష స్వయంగా వెలచడము, అక్కడ నీళ్ళు ఇవ్వడం కూడా ఈ క్షేత్ర ప్రభావంగా భక్తులు చెప్పుకుంటూ ఉంటారు. ఇంకా మాఘమాసంలో కూడా స్వామివారికి ఉత్సవాలు ఉంటాయి. 3వ ఆదివారం పెద్ద తీర్థం, 4వ ఆదివారం చిన్న తీర్థం. ఆ విధంగా మాఘమాసంలోనూ, శ్రావణ మాసంలో కూడా, కార్తీక మాసంలో కూడా స్వామి విశేష కైంకర్యాలు ఉంటాయి. మార్గశిర శుద్ధ షష్ఠి రోజున స్వామి కళ్యాణోత్సవము, ఇంకా విశేషంగా ప్రతి ఆదివారం కూడా, మంగళవారం కూడా స్వామికి అభిషేకాలు, అర్చనలు, ఆకుపూజలు, కళ్యాణోత్సవాలు కూడా విశేషంగా జరగబోతుంటాయి. కోరికలు తీర్చే కోటంక దేవుడిగా స్వామిని భక్తులు కొంగు బంగారంగా పిలుస్తూ ఉంటారు. దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, కాలసర్ప దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, రాహుకేతు దోషాలు ఉన్నటువంటి వాళ్ళు, నడు దోషాలు, రుణ బాధలు, ఇంకా రోగ బాధలు ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతి మంగళవారం ఆదివారం క్రమం తప్పకుండా 16 వారాలు కానీ, 9 వారాలు కానీ, 11 వారాలు కానీ స్వామిని దర్శనం చేసుకొని వాళ్ళ వాళ్ళ ఈతి బాధలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తీర్చుకుంటూ స్వామి అనుగ్రహాన్ని అందుకుంటారు. ఇది యొక్క స్వామి యొక్క ప్రభావం, క్షేత్ర మహిమ. నా పేరు వైద్యం రామాచార్యులు, ఇక్కడ ప్రధాన అర్చకుడు.